రాజు కొంచెం బాగుంది పెట్టి తొమ్మిది రోజులుగా తమిళ పట్టుకోరాజు నిరాహార దీక్షలు చేస్తున్నా. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులందరికీ మద్దతుగా నేను వైజాగ్ రావడం జరిగింది. మీ బాధలు పడుతున్నప్పుడు మీ బాధలు పంచుకోవడానికి జనసేన పార్టీ ఉంది అని చెప్పడానికి మీకు నైతిక మద్దతు ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను. రెండు రోజుల క్రితం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగి వెంకటేష్ గారు చనిపోయినప్పుడు నాకు ఎవరో మెసేజ్ పంపించారు. ఎందుకంటే గతంలో నేను వారిని కలవడం జరిగింది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల సమాఖ్యని. అంటే ఏదైనా సరే భారతదేశం మొదలైనప్పుడు మనకి స్వాతంత్రం తర్వాత అప్పుడు ప్రైవేట్ రంగాల కంటే కూడా ప్రభుత్వ రంగాన్ని ఎక్కువ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళిన దానికి కారణం భారతదేశం సోషలిస్టిక్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మీద ఆ పిల్లర్స్ మీద నిర్మించిన దేశం ఇది. అంటే ఏవైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో అవన్నీ అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ప్రజలకు ఎంత చేయగలడో తెలియదు, కానీ అదే ప్రభుత్వం అందుకుంటే చాలా న్యాయం చేయొచ్చనే ఉద్దేశంతో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఆదర్శంగా తీసుకొని అనేక స్టీల్ ప్లాంట్స్ కానీ రకరకాల దేశం అంతా కూడా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది. దాంట్లో భాగంగానే 1960 చివరిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టినప్పుడు చాలా కొద్ది కోట్లతో మొదలుపెట్టి షేర్ మార్కెట్లో 10 రూపాయలతో స్టార్ట్ చేసి కానీ లాభాల బాటలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేట్ వ్యక్తులుగా ధారాగతం చేయడానికి అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అది ఎందుకంటే ఏం జరుగుతుందంటే మన దేశంలో బాధ లేని పరిశ్రమల్ని నష్టాలున్న పరిశ్రమల్ని అమ్మొచ్చు, దానికి ఎవరు కాదండు. కానీ లాభాల బాటలు నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మెథాడికల్ గా చంపేసి వాటిని ఎందుకంటే పై స్థాయిలో ఉన్నవారు దాన్ని అంటే ఉదాహరణకి ఈరోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం చెప్పే సాకులు ఏంటంటే వాళ్ళు బకాయిలు కట్టలేదు అంటారు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఇంకొక సంస్థలకి దాదాపు 800 కోట్లు బకాయిలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వేరే సంస్థలు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి డబ్బులు పే చేయాల్సి ఉంది. అందులో ఆ స్టాక్ చూపించి మీరు నష్టాలు నడపలేకపోతున్నారంటే ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మీరు ఇచ్చేసేది మీ తర్వాత మీకు అప్పుడు ఆ కంపెనీ ఆ ప్రభుత్వ మిగతా పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఇప్పిస్తామని చెప్పి అవి జరిగినప్పుడు ఆటోమేటిక్గా అవి సహజంగానే నష్టాల్లో కూరిగిపోతుంది. దాన్ని సాగ్గా చూపించి లాభాల బాటలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి ప్రారంభం చేయటం ఇది జనసేనకి నాకు నిజంగా చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఈ కంపెనీ ఎదుగుదల వెనకాల 1000 మంది ఉద్యోగులు ఉన్నారు, 500కి మంది డైరెక్ట్ ఉద్యోగులు ఉన్నారు, 500కి పైచులకు ఇండైరెక్ట్ ఉద్యోగులు ఉన్నారు.
వీళ్ళందరి శ్రమ, వీళ్ళందరి మేధస్సు కలిసి ఈరోజు మనకి ప్రపంచంలోనే 1 టాప్ 10 డ్రెడ్జింగ్ కంపెనీస్ లోగా ఉండిపోయింది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అలాంటి కంపెనీని ఈరోజు బలోత్పన్నం చేయటం, ఇది నిజంగా ఇది చాలా బాధ కలిగించే విషయం. నేను మొన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన హైదరాబాద్ లో కలుసుకున్నప్పుడు నేను వారిని అడిగింది, మీకు ఎందుకు అమ్మేస్తున్నారు, ఎందుకు అమ్మేస్తున్నారు నాకు ఇవాళ చెప్పిన డీటెయిల్స్. అలాగే వీళ్ళెవరికీ కూడా పార్టీలు హఠం అంటారు తర్వాత ఇంకా టైము. కొన్ని సమయం సందర్భం చూసి మాట్లాడు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కానీ, ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే, నేను ఎందుకు ఎందుకు వచ్చాను, నేను తప్పించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదంటే, ఒక ప్రజల సమస్య ఉన్నప్పుడు ఇక్కడ లోకల్ ఎంపీ హరిబాబుగా తప్పించుకోవచ్చాము, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు తప్పించుకోవచ్చాము భాజపా నుంచి, కానీ భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి నేను మీ ముందుకు వచ్చి ఓట్లు అడిగాను. ఇదే వేసేటి మీరు ఓట్లు ఇవ్వండి, నా వల్ల ఎంత మార్పు జరిగిందో అది మీరు పోగా మీరు ఓటు గురించి అడిగట్లా. ఇది నైతికంగా నేను తీసుకునే బాధ్యత. ఎవరైతే ప్రజల సమస్యలు ముందుకు తీసుకెళ్ళాలో వాళ్ళు వదిలేశారు, కానీ నేను మీకు మాట ఇచ్చాను వైజాగ్లో, నేను ఈరోజు ఓట్లు ఇవ్వమని అడుగుతున్నాను. ఒకవేళ ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్ళలేని పక్షంలో నేను ఏ పార్టీలకైతే సపోర్ట్ చేశానో, ఏ అభ్యర్థులకైతే సపోర్ట్ చేశానో వాళ్ళని నిలదీయడానికి నేను వెనకాలని ఎవరైనా చెప్పాను, ఆ మాట నిలబెట్టుకోవడానికి కూడా నేను ముందుకు వచ్చాను. అంటే నేను అడుగుతున్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. మీరు చేస్తాను నిలబడతా, ప్రజా సమస్యలకు నిలబడతామని మీరు రాజ్యాంగాల మీద ప్రమాణం చేసి ఈరోజు మీరు ఓట్లో సీట్లోకి వచ్చినారు. మీకు ఓట్లు కావాల్సిన చెప్పు ప్రజలు కావాలి, ఓట్లు కావాలి. కానీ సమస్యల గురించి అడిగితే మా హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంటుంది, మా పార్టీ హెడ్స్ నిర్ణయం తీసుకుంటారు, మా పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మేం చేయాలంటే మీ ఓట్లకు అడిగే హక్కు కూడా మీకు లేదు. ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళలేదు మీకు 2019లో. మాట్లాడుతున్నాను 3 సంవత్సరాల పైన, దాదాపు 4 సంవత్సరాలు, ఇంకొక ప్రతి నెల కలిసి 4 సంవత్సరాలు అవుతాయి. 4 సంవత్సరాలు ఓపిక పట్టాను, దాదాపు 3 సంవత్సరాల పైన ఏదో అద్భుతం జరుగుద్ది. నేను రాష్ట్రం విడిపోయినప్పుడు నాకు చాలా బాధ కలిగించింది, మీరు విడిగొట్టిన విధానం చాలా బాధ కలిగించింది. ఈ రోజుకి విభజన సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ రోజుకి బాసరలో ఆంధ్ర విద్యార్థులకి అక్కడ తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడలేకపోతుంది. దీనిని అడిగే నాథుడు లేడు. ఎవరిని అడిగితే అన్ని అయిపోయినాయి, విభజన అయిపోయిందని ఎవరు మాట్లాడు. ఇలా చిన్న చిన్న సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి విభజన తర్వాత. ఇది ఈ రోజున తెలుగుదేశం పార్టీ నేతలకు ఎంత గుర్తుందో నాకు తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకి ఎంత, ఎంపీలకి ఎంత గుర్తుందో తెలియదు, కానీ జనసేన పార్టీ అధ్యక్షుడిగా, మీ వాడిగా, మీ ఇంట్లో వాడిగా, మీ మనిషిగా నా బాధ్యతలైతే నేను మర్చిపోలేదు. మీ సమస్యల కోసం అండగా నిలబడతాను, అండగా ఉంటాను, అండగా ఉండి ఇలాంటి సమస్యలు అప్పుడు మీతో కలిసి నేను కూడా పోరాటం చేస్తాను.
నేను కోరుకుంటున్నది ఒకటే, ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినా, ఎవరైనా కేంద్ర మంత్రులను కలిసినా కానీ నాకు ఏదన్నా ముఖ్యమంత్రి గారు అయితే కొన్ని ప్రత్యేకమైన ప్రజా సమస్యలప్పుడు కలిశాను కానీ కొన్ని కేంద్ర మంత్రులను మటుకు కొంతమందిని కొన్ని సందర్భాల్లో కలవడం జరిగింది. నేను వాళ్ళని ఎప్పుడూ కూడా ప్రధానమంత్రి గారిని కూడా ఈ రోజుకి నాకు ఒక అవకాశం ఇప్పించిన మిమ్మల్ని కలిసే అవకాశం నాకు అనిపించలేదు. నేనేం నమ్ముతానంటే నేను భారతీయ జనతా పార్టీ పక్షం కాదు, తెలుగుదేశ పార్టీ పక్షం కాదు, నేను ఏ పార్టీ పక్షం కాదు, నేను ప్రజల పక్షం, తెలుగు రాష్ట్రాల ప్రజల పక్షం, భారతదేశ ప్రజల పక్షం కానీ భారతీయ జనతా పార్టీ పక్షం నేను కాదు. నేను ఏం కోరుకుంటానంటే దేశానికి చాలా బలమైన నాయకులు కావాలి. ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదని ఒక మహాకవి అన్నట్టుగా ఈ దేశ సమస్యలను పరిష్కరించాలంటే ఒక పార్టీ సరిపోదు, ఒక నాయకుడు సరిపోడు, అనేక పార్టీలు కావాలి, అనేక నాయకులు కావాలి. అలాగే మీ అందరి కోసం నేను ఏ రోజున కూడా ఒక్కసారి కూడా నేను వాళ్ళెవరిని నాకు ఒక ఫేవర్ చేయండి, నేను చెప్తున్న వ్యక్తికి పలాను ఫేవర్ చేయండి అని ఎవరిని అడగలేదు. దానికి కారణం నా నైతిక బలం కోల్పోకూడదు, నేను ఒక్క క్షణం కూడా అడగలేదు. మా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఏదో ఒక సర్టిఫికేట్ కోసం ఇబ్బంది అయితే ఏ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ అధికారిని కూడా నేను ఆశ్రయించలేదు. సమస్యలు నేను భరిస్తాను, పారిపోను, కానీ సమస్య నుంచి నేను పారిపోను. ఏదన్నా మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగేలా మీరు మాట్లాడితే మీ జీవితంలోకి వచ్చి మీకు ఇబ్బంది కలిగజేస్తారని చాలా రకాలుగా భయపడుతుంటారు. ఏం పీకుతారు మీ ఎవరైనా సరే, ఏం చేస్తారు? నాకు తెలిసి నా జీవితం ఇంతకు మించి నిజాయితీగా నేను భరించే బతికా నేనైతే బతకలేను. నేను బతికినంత నిజాయితీగా ఇంతకు మించి నేను బతకలేను. కోడిగుడ్డు మీద ఈకలు పీల్తే పీకండి, నేను కూడా ఏం పీకాలో ఏం చేయగలనో నేను మీకు చేసి చూపిస్తాను. నాకు భయాలు లేవు, ధైర్యం ఉంది. ఒక ప్రాణం పోతే అది మీకోసం పోగొట్టుకుంటాను, కానీ ఎవరెవరి కోసం నేను పోగొట్టుకోను. మీకోసం అవసరమైతే జైలుకి వెళ్తాను, మీకోసం అవసరమైతే దెబ్బలు తింటాను, రక్తం కాచుకుంటాను, కానీ ఏ మేనిఫెస్టో అయితే మీరు ప్రామిసులు చేశారో, ఏ పరిస్థితులకు అయితే మీరు అండగా, ఏ ప్రజలకైతే మీరు అండగా నిలబడి ఉన్నారో, ఉంటామని చెప్పారో, అవి నిలబడలేని పక్షంలో నేను ఆ రోజున 2014లో ప్రతి సభలో కూడా నేను ఒకటే చెప్పాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ మీరెవరు నాకు బంధువులు అన్నదమ్ములు ఎవరు కాదు, ఎందుకంటే నేను సొంత కుటుంబాన్ని వదిలిచ్చిన వాడిని రాజకీయాల్లోకి. నాకు ఒకటే ఒక కుటుంబం అది ప్రజా కుటుంబం, అది మీరే. నాకు స్నేహితులు ఎవరు ఉన్నారంటే అది మీరే, ఎందుకంటే నేను నా జీవితాన్ని అలా పెట్టుకున్నాను. అందుకని అదే చెప్తున్నాను మీకు, ఇది ఈరోజు దాకా నేను ఎవరిని ఏం అడగలేదు. మొట్టమొదటిసారిగా ఒక ఫోటో ఆపర్చునిటీ కోసం నేను అడగను, నాకు ఒక ఇండస్ట్రియల్ లైసెన్స్ ఇప్పించండి నేను అడగను, పలానాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించమని నేను అడగను. నేను అడుగుతున్నదల్లా ఈరోజు నేను అడిగేది ఒక్కటే, గత కొన్ని రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సమస్యని రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఎంపీలు గంగరాజు గారు, హరిబాబు గారు, తెలుగుదేశం ఎంపీలు అవంతి శ్రీనివాస్ గారు, అలాగే మిగతా ఇక్కడ ఆనంద గజపతిరాజు గారు, ప్రతి ఒక్కరూ దయచేసి, నేను ఇంతమందికి వీళ్ళు తిరిగాను, వీళ్ళెవరికి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్
మేబీ నేను పిడికిడి మట్టే కావచ్చు, అది మర్చిపోకండి. నేను పిడికిడి మట్టే, కానీ ఆ మట్టి ఏం చేయగలదు మీకు చూపిస్తాను. మీకు నేను పడుతున్నాను కదా, భరిస్తున్నాను కదా అని చెప్పి తోలు నాడితే మటుకు ఆ దెబ్బలు తిన్నవాడు ఎలా ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో కూడా మీకు చూపించగలను. ఆ సత్తా, దమ్ము, ఆ ధైర్యం నాకు ఉన్నాయి. కానీ ఎందుకు భరిస్తాను? నాకు ఎప్పుడు గొడవలు పెట్టుకొని సమస్యల పరిష్కారం రావు. నేను కోఆపరేషన్ కోరుకుంటాను, సహకారం కోరుకుంటాను. సహకారంతో, అందరి సహకారంతో నేను సాధించగలమని నమ్ముతాను. నెగోసియేషన్కి అవకాశం ఉండే పరిస్థితులతో మాట్లాడతాను. అంతేగాని డెమోక్రటిక్ ప్రాసెస్ ఉన్నదే మాట్లాడటానికి, సమస్యలను చెప్పుకోవడానికి, అంతేగాని రోడ్ల మీదకి వచ్చి గొడవలు పడటానికి నేను చేయను. ఈ రోజున మీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజున రోడ్ల మీద ఉన్నారంటే దాని వైఫల్యం ప్రభుత్వాలు తప్ప డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులది కాదని నేను చెప్పడానికి ఏమాత్రం వెనకాను. ఈ రోజున నేను కోరుకునేది రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇది అడుగుతున్నాను ఇదే వేదిక మీద నుంచి. మీరు కూడా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకి అండగా నిలబడి ఇది నేను ఒక క్రెడిట్గా ఒక జనసేన పార్టీకి నేను అడగట్లా, అన్ని పార్టీల సమిష్టి బాధ్యత తెలుగు ప్రజలందరికీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు తిరగండి, మీరు ఓట్లు సంపాదించుకొని మీరు ముఖ్యమంత్రుల కన్నా నాకు ఎన్ని సంబంధం లేదు. కానీ నేను అడిగేది ఏ ప్రజా సమస్యలు ఉన్నాయో మీరు దయచేసి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం దయచేసి ఇలాంటివి కాకుండా నేను కోరుకునేది ఏంటంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయడానికి ఏం కావాలని మీకు పవన్ కళ్యాణ్ అండగా నిలబడతాడు, మీకు మీతో కూడా ప్రయాణిస్తాడు. నాకు అధికార దాహం లేదు, కానీ అధికారం తాలూకు విలువ తెలిసిన వాడిని, అధికారం తాలూకు బాధ్యత తెలిసిన వాడిని. అందుకనే నేను తెలుగుదేశం పార్టీని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ ఈరోజు రాష్ట్ర విభజనని ముందుకు తీసుకెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఎంత ఉంటే అంత ధరిస్తాయి ఆ పార్టీ నాయకుల్ని కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని కానీ లోక్సభ పార్టీ నాయకుల్ని కానీ పదవిలో పదవి కోసమే పార్టీలు కాదు, ప్రజల సమస్యలు పోరాటం చేయడం కోసం పార్టీలు కానీ. నేను ముఖ్యమంత్రిని అయితేనే నేను ఈ సమస్యను హ్యాండిల్ చేస్తాను, ముఖ్యమంత్రిని అయితేనే నేను ఇవి చేయగలను, అలాంటి విధి విధానాలకు అందరూ స్వస్తి పలకాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సమిష్టిగా కూర్చొని ఉన్న సమస్యల్ని ప్రతి ఒక్కరిని కలిసి పరిష్కరించి కలిసికట్టుగా పరిష్కరించాలని నేను మనస్ఫూర్తిగా నేను ముందుకు వచ్చాను. అందుకే నేను నాకు శక్తి లేక కాదు, 2012లో నేను బయటికి రాగలను, దెబ్బ తినగలను, ఎన్ని సీట్లు సంపాదించడం తెలియదు, కానీ ప్రజాక్షేత్రంలో ఉండేవాడిని. కానీ అది నాకు తెలంగాణ ఏర్పాటుకు నా వల్ల ఒక చిన్న అవరోధం కలిగినా కానీ అది నాకు నిజంగా బాధ కలిగించేది అవుతుందని చెప్పి ఎలా జరిగితే అలా జరగను, ఎందుకంటే చాలా పెద్ద నాయకులు ఉన్నారు, వీళ్ళు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి చూశాను. ఎందుకంటే నాకు సయోజ్యతనే సమాజం కావాలి, కానీ గొడవల మధ్య సమాజం ఉండకూడదని కోరుకునేవాడిని. సో నా ఫండమెంటల్ బిలీఫ్కి అది ఇబ్బంది అవుతుందని చెప్పి నేను రాలేకపోయాను. కానీ 2014లో నేను మీ అందరి ముందుకు వచ్చాను, చాలా బాధ్యత వచ్చాను, కలిసి పోటీ చేయగలను. నేను కూడా నేను తెలుగు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఒక ఎనకాపల్లి ఎంపీగా నిలబడటానికి, వైజాగ్ ఎంపీగా నిలబడటానికి నన్ను ఆపేది ఎవరు, నేనే సంతకం పెట్టుకొని నేనే కంటెస్ట్ చేయగలిగే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. కానీ ప్రజాక్షేత్రంలో రావాలి అంటే అదే అందరు చేసే తప్పులు మీరు చేయకండి, అందరు చేసే తప్పులు మీరు చేయకండి. నాకైతే అలాంటివి లేవు. అధికారం బాధ్యత గుర్తుపెట్టుకోండి. అధికారానికి జ్ఞానం కావాలి, అధికారానికి అనుభవం కావాలి. నేను 2007లో నుంచి నేను ఉన్నాను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి. దానికి ముందు 15 సంవత్సరాలు నేను నుంచి నేను స్టార్ట్ చేసుకున్నాను. అలాంటిది 2007 నుంచి నేను 10 సంవత్సరాలు ఉండి అనుభవంతో మాట్లాడుతున్నాను. కానీ అలాగే ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, ఒక మంత్రి కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా దానికి అనుభవం చాలా చాలా అవసరం, ఎబిలిటీస్ చాలా అవసరం. అందువల్ల నేను మీరు ముఖ్యమంత్రి సీఎం సీఎం అంటే నాకు నిజంగా చెప్తున్నాను మీ అందరికీ ప్రజల సమక్షంలో నాకే నిజంగా నాకు లోపలేమో అనిపించదు. ఎందుకంటే అది సరదా కాదు, మీకు సరదా ఏమిటో నాకు సరదా కాదు, నాకు బాధ్యత. ఒకవేళ పదవుల్లో
బాధ్యతలు వదిలేస్తావా, సమస్యలు వదిలేస్తావా, సమస్యల నుండి పోరాడవా? నేను ఎప్పుడు క్యూ నుంచి మేము అసలు జరగవు. అప్పటికి కూడా నీ కమిట్మెంట్ అంటే ప్రజల కోసం. నువ్వు ముఖ్యమంత్రివి కాదు, మంత్రివి కాదు, ఎమ్మెల్యేవి కాదు, కానీ నీకు నీ దేశం ప్రజల మీద నీకు ఎంత ప్రేమ ఉంది, నీ ప్రాంత ప్రజల మీద నీకు ఎంత ప్రేమ ఉంది, నీ తెలుగు ప్రజల మీద నీకు ఎంత ప్రేమ ఉంది? ఇది నేను చేసుకుంటే దాని పగ అవసరం లేదు, ఏం అవసరం లేదు. గుండెల్లో ఒక తుస్తు వేసుకున్న ప్రేమ చాలా, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. నేను ఈ వేదికగా ముఖ్యమంత్రి గారిని కోరుకుని దయచేసి ఇక్కడున్న ప్రతి ఎంపీలని, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రతి ఒక్కరిని, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ప్రత్యేకించి, ఎంపీలని ప్రత్యేకించి, సెంట్రల్లో ఎవరైతే కేబినెట్ హోదాలోకి వచ్చిన తెలుగుదేశం మంత్రులను ప్రత్యేకించి, మీరు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటైజేషన్ మీరు ఆపకపోతే ఎలాగో మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇలాగే గట్టుకుంటూ వస్తున్నారు. ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని కూడా ఈరోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని మెథాడికల్గా మీరు ప్రైవేటైజేషన్కి ఇస్తున్నారు. రేపొద్దున స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఇచ్చేస్తారు. అలాగే వదిలేస్తే ఒకరోజు ఎయిర్ ఇండియా కూడా వెళ్ళిపోతుంది, ఎందుకంటే అప్పుడప్పుడు అంత పైలట్స్ మాట్లాడుతుంటారు, ఎయిర్ ఇండియా పైలట్స్. వెరీ సూన్ ఎయిర్ ఇండియా కూడా ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఎందుకు చంపుకోవాలి? ఒక చోట కొన్ని స్కిల్స్ లేనప్పుడు, కొంత అండర్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు పెర్ఫార్మెన్స్ పెంచితే ఏం చేయాలని నేను తీసుకోవాలి. కానీ ఈ రోజుగా సింగపూర్ గవర్నమెంట్ ఎయిర్లైన్స్ అనేక సంస్థలు సింగపూర్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది, వాళ్ళు కూర్చోబెట్టి డబ్బులు తీసేది వాళ్ళ దగ్గర నుంచి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీద ఒక్క స్కామ్ లేదు ఈ రోజుకి కూడా. అలాంటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఈరోజు అమ్మేస్తున్నారు. ఏంటంటే నష్టం నష్టం అని చెప్తారు. ఎంతమంది ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని అభియోగాలు ఉన్నాయి వీళ్ళందరి మీద? ఫైనాన్షియల్ క్రైమ్స్. ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ని చూసి వాళ్ళకేమో కొన్ని వేల కోట్లు బ్యాంకులు కట్టకపోతే వాళ్ళు వదిలేస్తున్నారు. ఇక్కడ చిన్న బాకీ కట్టం రైతును సాగుబడుతున్నాం. అలాగే ఈ 40 సంవత్సరాలు పై చిలుకున ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని మీరు బకాయిలు చెల్లించలేదు. అది కూడా వాళ్ళు చేసిన తప్పుల వల్ల వీళ్ళకి శిక్ష వీళ్ళకి పడుతుంది. ఈ రోజున దానికి కారణం వెంకటేష్ అనే వ్యక్తి ఇది ఈ ప్రైవేటీకరణ నిరసిస్తూ చచ్చిపోయాడు. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు చనిపోతే బిడ్డ చితి పెట్టాలనుకుంటారు, కానీ కొడుకు చనిపోతే వాళ్ళు చితి పెట్టాలనుకునే దాన్ని చాలా బాధాకరమైన విషయం. ఇది ముఖ్యమంత్రి గారు, ప్రతి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యే దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొడుకు తండ్రి తల్లిదండ్రులు ముందు పోవాలనుకుంటారు, బిడ్డలు పోవాలనుకోరు. కానీ ఇక్కడ బిడ్డ పోయారు, తండ్రులు మిగిలారు. వాళ్ళ కడుపు కొత్త చనిపోయేంత వరకు, వారి ఆఖరి శ్వాస వరకు ఆ బాధ ఉన్నదైతే అది మీకు తెలుసో తెలీదో దయచేసి తెలుసుకోండి. కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నది, మేము ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం. ప్రతి ఎంపీని, ప్రతి ఎమ్మెల్యేని, ఏ పార్టీ అయినా కావచ్చు, మా కనీసం. కానీ మీరు ప్రజాక్షేత్రం కోసం, ప్రజా సమస్యల కోసం మీరు ఏ స్థాయికి పనిచేస్తున్నారు, తృప్తికరంగా ఉందా లేదా అంటే, మేము రేపు 2019లో మీరు ఏ స్థాయిలో మీరు మీకు ఎదుర్కోవడం నాకైతే చాలా బాగా తెలుసు. నాతో పాటు మీ అందరికీ కూడా చాలా బాగా తెలుసు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు నా నైతిక బాధ్యతని. అలాంటి గొప్ప నాయకులు లీడ్ చేసిన దేశం ఇది. అలాగే ఈరోజు ఎన్ని తప్పులు జరుగుతున్నా ఒళ్ళు మందం ఎక్కేసింది అందరికీ. ఏమి జరిగినా సరే ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఏనుగు చర్మం అయిపోయింది, చాలా బాధ కలిగించే విషయం. చిన్న తోకతో దులుపుకుంటే ఈగలు వెళ్ళిపోతాయి కదా అనుకుంటున్నారు. కానీ ఏనుగులకు కూడా అంకుశం అని ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకుని, మీరు అంకుశం కావాలి. మీరందరూ ప్రజలు అంకుశం అయ్యి బాధ్యత గుర్తు చేసి ప్రతి ప్రజాప్రతినిధికి మాడు పైన గుచ్చుతూ ఉంటే వాళ్ళు సరిగ్గా పనిచేస్తారు. ఆ బాధ్యత నుంచి నేను కూడా తప్పించుకోవట్లేదు, మా నేను కూడా తప్పించుకోవట్లేదు. రేపొద్దున పవన్ కళ్యాణ్ తప్పు చేసినా, జనసేన తప్పు చేసినా ఇలాగే నిలదేయండి, ఇలాగే వచ్చి సమాధానాలు చెప్పుకునే చేయండి. నేను ఈ మాట మాట్లాడుతున్నాను, అందరూ రేపొద్దున ఫ్యూచర్లో నీకు సమస్యలు ఉంటాయని చెప్తున్నాను. కానీ నేను పారిపోను, పొరపాట్లు జరుగుతాయేమో కానీ తప్పులు అయితే చేయను, అది అయితే నాకు తెలుసు. పొరపాట్లు జరగచ్చేమో, నేను అడ్డొద్దులుగా నేను ఎవరిని వెనకేసుకొని రాను, అది నా సొంత రక్తమైనా సరే మర్చిపోకండి. ఈరోజున ప్రధానమంత్రి గారికి నేను లెటర్ రాస్తున్నాను.
ఇప్పుడు దాకా ఎప్పుడు ఫోటో అడగని వాడిని, లెటర్ రాయని వాడిని, ఎప్పుడు కబురు పంపించిన వాడిని, మొట్టమొదటిసారి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకి మద్దతుగా ఆ లెటర్ ఎక్కడుంది? ప్రధానమంత్రి గారికి ఉద్దేశించి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్కి నేను లెటర్ చేస్తున్నాను. అది కొద్దిసేపట్లో నేను కూడా నా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళ పిఎం ఆఫీస్కి పంపిస్తున్నాను. అలాగే నేను అది మీకు ప్రజాప్రతినిధి, ఇక్కడ మీడియా ప్రతినిధులు కూడా నేను మన జనసేన పార్టీ ప్రతినిధులు మీకు అందజేశారు. దాంట్లో ముఖ్యంగా నేను చెప్పిన పాయింట్స్ అని మీకు ఆల్రెడీ దాదాపు చెప్పాను. ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ స్థాయిలో పనిచేసింది, దీన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పి అనేక అంశాలుగా పిఎం ఆఫీస్ తీసుకెళ్ళాం. కానీ అది చేస్తారా చెయ్యరా అనేది ఇంక నేను వాళ్ళ చేతిలో వదిలేస్తున్నాను. కానీ ఒకవేళ ముందుకి తీసుకెళ్లి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి జరిగితే భారతీయ జనతా పార్టీకి మొదటి ఓటమి వైజాగ్తోనే మొదలవుతుందని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాడట్లేదు. అంటే ఏ సమస్యల కోసం ఏ ప్రజలైతే మీరు వారికి అండగా నిలబడ్డారో వారికి నిలబడలేనప్పుడు నేను భారతీయ జనతా పార్టీకి వెనకాల నేను నిలబడలేను, చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను అప్పట్లో కాంగ్రెస్ నాయకుల్లాగా, మిగతా ఇప్పుడున్న ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా నేను ప్రధానమంత్రి గారిని కలిసి ఆయనతో బాగా మాట్లాడి కాఫీయో టీయో తాగి బయటకు వచ్చి ప్రధానమంత్రి గారు మంచి విషయాలు చెప్పారు అందరూ నేను మిమ్మల్ని సర్దుబాట్లు చేయను. నేను నా లాయల్టీ నా విశ్వాసం మీకే కానీ ప్రభుత్వానికి కాదు, వ్యక్తులకు కాదు, ప్రజలకి. అందువల్ల నేను ఈ సమస్యల్ని మీరు ఎందుకు ప్రైవేటీకరణ చేయకూడదని ప్రధానమంత్రి గారు లెటర్ రాశాను. అలాగే ఈ వేదికను ఉద్దేశించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కూడా నాకు ఫ్యూచర్లో నన్ను అడుగుతారు నువ్వు ఏ పార్టీతో కలిసి పనిచేస్తావు అని చెప్పి, ఏ పార్టీతో కలిసి పనిచేస్తావు, ఏ పార్టీతో కలిసి వెళ్తావంటే నేను నా మనసులు చాలా ఖాళీకి, నా మనసులు ఉండేది ప్రజలు తప్ప పార్టీలు ఉండవు. ప్రజలే నా ఏ పార్టీ అంటే ప్రజాపార్టీ. ఈ ప్రజాపార్టీకి కులాలుండవు, మతాలుండవు, ప్రాంతాలుండవు, సమస్యలే మీ బతుకే, మన బతుకులే. అలాంటి మంచి బతుకులు ఉండే మనందరం కోరుకునే ప్రజల పార్టీకి నేను సపోర్ట్ తప్ప నేను ఏ ఒక ఇలాంటి పార్టీలు కాదు. అలాంటి ప్రజలకి అండగా నిలబడితే అప్పుడు ఏదైనా చూస్తాను, లేదంటే మటుకు ఈరోజు సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను నేను ఏ పార్టీకి నేను మద్దతు ఇవ్వను. కానీ ఏ పార్టీకి ప్రజలకి నష్టం కలిగించే ఏ పార్టీ కూడా నేను మద్దతు ఇవ్వను. అలాగే ఈ రోజున భారతీయ జనతా పార్టీ మద్దతు నేను ఎలా తిరిగాను, లాస్ట్ టైం తిరిగాను, ఈ రోజున వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు కూడా నేను అడుగుతున్నాను మీరు ఈ ప్రైవేటీకరణ ఆపండి, అలాగే లోకల్ ఎంపీలు ఎమ్మెల్యేలు బాధ్యతలు తీసుకోండి. మీరు 2019 ఎలక్షన్స్ వస్తున్నాయి, అది అట్టే ఎక్కువ కాలం లేదు, దయచేసి దీన్ని మర్చిపోకండి. మీరు ఏదో కూర్చోబెట్టి అంతకుముందు రోజులు మారినాయి, యువతరం మారింది, ఈరోజు ఏమంటారు వచ్చేదంతా యువతరం, వాళ్ళు ఈజీగా మమ్మల్ని మార్చేసుకోవచ్చు అంటే ఏంటి, మీరేమో ఓట్లు ఎక్కడానికి మీకు ఓట్లేస్తే మీరు వెళ్ళి బుగ్గ కారులో తిరగడానికి మీ అందరూ ఓట్లేసేది మీకు. మాకు సరదాలండి మేము రోడ్ల మీద ఎండల మీద వచ్చి మీతో పాటు క్యాంపెయినింగ్లు చేసి అంటే మీరు ప్రజలు చేయలేని పక్షం మీ అండగా మేము ఎందుకు నిలబడాలి, మిమ్మల్ని ఎందుకు నిలదీయకూడదు, మేము ఎందుకు నిలదీయకూడదు. అందుకని నేను అడిగేది ఏంటంటే దయచేసి ఇప్పటికైనా మీ బాధ్యతలు నిర్వర్తించండి, దయచేసి వీటి నుంచి మర్చిపోకండి, తప్పించుకోకండి. తప్పించుకున్న ప్రతి వ్యక్తి సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది, టైం వస్తుంది, అది దయచేసి అది మర్చిపోకండి. అలాగే నేను కోరుకుంటుంది ముందు అకౌంటబిలిటీ అనే దాంతో స్టార్ట్ చేశాను. ఈ చల్లరే అనేది ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఇంకా పంపించడం లేదు నాకు తెలియదు, కానీ పంపించబోతున్నా. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటైజేషన్ ఆపాలని చెప్పి ఇప్పుడు దాకా నేనేం అడగలేదు ప్రధానమంత్రి గారిని.
నేను అడుగుతున్న మొట్టమొదటిగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ ఆపండి. మీలాంటి నాయకులు నేను ఆ రోజు సపోర్ట్ చేసినప్పుడు భారతదేశానికి చాలా బలమైన నాయకులు కావాలని అన్నాను. ఈ రోజుకి నేను అదే మాట వినిపిస్తున్నాను. నాకు వ్యక్తిగతంగా ప్రధానమంత్రి గారి గుణగణాలు కానీ ఆయన నైతిక విలువలు కానీ నిబద్ధత మీద కానీ నాకు ప్రశ్నలు లేవు. కొన్ని అంశాల్లో కొన్ని పాలసీల్లో ఉదాహరణకి జిఎస్టీ కానీ అలాగే నోట్ల రద్దు కానీ అలాంటి అంశాలు నన్ను ఇబ్బంది పెట్టిన బాధ కలిగి దాని తగ్గట్టుగా నేను చెప్పుకుంటూ వచ్చాను బయట మాధ్యమాల్లో ప్రసార మాధ్యమాల్లో. కానీ ఈ రోజున ఈ సమస్యను ఇక్కడ దాక్కుండా అందరికీ ముందు తీసుకెళ్ళడానికి ప్రధానమంత్రి గారికి డైరెక్ట్గా లెటర్ రాయడం జరుగుతుంది. రాశాం ఇది, దీన్ని తెలియజేస్తాం. ఒకవేళ దీన్ని ముందుకి ఏమాత్రం ముందుకెళ్ళని పక్షంలో దీన్ని మీకు అండగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మీకు జనసేన పార్టీతో పాటు నేను ప్రత్యేకించి మీకు అండగా ఉంటాను మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ. ఇంకా ఇప్పుడు వెళ్ళి వాళ్ళ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గారిని కూడా కలుస్తున్నాను. ఇంకా నాకు నేను డీటెయిల్స్ తెలుసుకోవడానికి వాళ్ళు కలుసుకొని ఇంకేదైనా ఎక్స్ట్రా చెప్పదలుచుకుంటే అలాగే ప్రధానమంత్రి గారు కూడా వీలుంటే నేను లేదు తర్వాత ఒక ఆయనకి అర్థం ఆయనకి ముఖ్యంగా నార్త్ ఇండియన్ మీడియాకి అర్థమయ్యేలాగా ఇంకా సపరేట్ ప్రెస్ మీట్ అని చెప్పాలంటే నేను తెలియజేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అలాగే చనిపోయే కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలి. ఎంత ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తారనే దాని మీద మీ కమిట్మెంట్ మీకు తెలియజేయండి. దయచేసి ఈ చనిపోయిన వెంకటేష్ గారి కుటుంబానికి వారి తల్లిదండ్రులకి అండగా నిలబడటానికి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటుంది. ఇప్పుడు దాకా అందరూ హరిబాబు గారిని అవంతి శ్రీనివాస్ గారిని చనిపోయిన కుటుంబానికి మీరు చేసిన కనీసం ఇప్పుడు దాకా మీరేం చేయలేదు. కనీసం ఆ కుటుంబానికి నిలబడండి, ఎంతో కొంత మీరు ఎక్స్గ్రేష ప్రకటించండి. కనీసం పరామర్శ కూడా మీరు చేసే అంత మీకు స్థాయిలో కానీ ఓట్ల ఓడిసిన వచ్చినప్పుడేమో ఇంటింటికి తడుగుతారు కానీ మీకోసం పాటు నిలబడ్డ ప్రజలకు మీరు చనిపోతే మటుకు మీరు కనీసం పరామర్శ కూడా రాని పరిస్థితి ఉంది. దయచేసి దీన్ని అందరం మేము గుర్తుపెట్టుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి ఎక్స్గ్రేషన్ ప్రకటించవలసిందే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.